సినిమా సగటు ప్రేక్షకుడికి చేరేలోపే నెగటివ్ రివ్యూలతో చంపేయడం సబబేనా అసలు సినిమా జయాపజయాలను తేల్చాల్సింది ఎవరు మార్నింగ్ షో చూసి రివ్యూ రాసే రివ్యూర్లా టికెట్ కొని సినిమా చూసే ప్రేక్షకులా ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగా జరుగుతున్న డిస్కషన్ ఇదే ఫ్యామిలీ స్టార్ మార్నింగ్ షో అయినా పూర్తి కాకముందే సోషల్ మీడియాలో నెగిటివ్ రివ్యూలు ఎందుకు కనిపించాయి విజయ్ దేవరకొండ సినిమాలకు కావాలనే నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తున్నారా ఫేక్ రివ్యూస్తో పాటు ఫ్లాప్ అంటూ పబ్లిసిటీ చేస్తున్నారా హిట్ ఫ్లాప్లు ప్రతి హీరోకి వస్తాయి కానీ విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం నెగిటివ్ తీవ్రత మరీ ఎక్కువగా ఎందుకుంటోంది సోషల్ మీడియాలో విజయ్ పై కుట్ర జరుగుతోందా ఖుషీ సినిమా టైంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు విజయ్ పేక్ యూట్యూబ్ వీడియోలు వేల అకౌంట్లు పేరు ఊరు తెలియని అకౌంట్లు తీసుకొని రేటింగ్లు చేసి యూట్యూబ్లు వీడియోలు చేసి కొందరు డబ్బులు పెట్టి జయించడం అదంతా దాటుకొని ఈ రోజు ఈ నంబర్లు ఈ ప్రేమ చూస్తున్నాం అంటే అంత మీ వల్లే అప్పటికి ఇప్పటికి పరిస్థితిలో ఏ మార్పు లేదు రీసెంట్ రిలీజ్ ఫ్యామిలీ స్టార్ కూడా నెగిటివ్ రివ్యూలు కో కొల్లలు పక్కా ఫ్యామిలీ స్టోరీగా తెరకెక్కింది ఫ్యామిలీ స్టార్ మిడిల్ క్లాస్ లైఫ్ని అద్భుతంగా చూపించామని ముందు నుంచే చెప్పారు మేకర్స్ వరల్డ్ వైడ్ వెరీ ఫస్ట్ షో కూడా పూర్తి కాకుండానే ఫ్యామిలీ స్టార్ సినిమాపై సోషల్ మీడియాలో కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి సో ఒక మంచి సినిమానే తీసాం సో మీరు థియేటర్కి వచ్చి చూడండి మీకు నచ్చితే నలుగురికి చెప్పండి నచ్చలేదా సో నేను యాక్సెప్ట్ చేస్తాను ఒక మంచి సినిమా మీకు రీచ్ అవ్వలేదు అనుకుంటే ఆ రోజు నేను యాక్సెప్ట్ చేయాల్సిందే ఎక్కడో పొరపాటు జరిగిందని బట్ స్టిల్ ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు మాకు మెసేజ్లు పెడుతున్న వాళ్ళు కాల్ చేస్తున్న వాళ్ళు నేను కలిసిన వాళ్ళు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు ఎందుకు ఇంత నెగిటివ్ ఉంది బయట ఈ సినిమాని రిలీజ్ కాకుండా ముందు నుంచే ఈ సినిమాని ఇంత నెగిటివ్ చేస్తున్నారు సో చూస్తే సినిమా అలా లేదు ఇంత బాగుంది ఇంత బాగా చేశారు అని సో మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరు మీరు థియేటర్కి వచ్చే సినిమా చూడండి మీకే అర్థమవుద్ది సినిమా బాగాలేదట అనే మౌత్ టాక్ ఫ్యామిలీ స్టార్కి శాపంగా మారింది సినిమా హిట్ ఫ్లాప్ను ప్రేక్షకులు నిర్ణయిస్తారు కానీ ఆడియన్స్ని థియేటర్లకు రాకుండా చేసే ఈ రివ్యూ అటాక్ సినిమా పరిశ్రమకు ఏ మాత్రం మంచిది కాదు అన్నది ఇండస్ట్రీలో గట్టిగా మాట కేరళలో ఒక కోర్టు ఇవ్వడం జరిగిందంట రివ్యూస్ ఇవన్నీ ఫస్ట్ త్రీ డేస్ ఇవ్వకుండా చూడండి అని అలాంటిది ఏదో వస్తే కానీ ఇండస్ట్రీ బాగుపడదు అంటే ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది ఎవరనేది ఎవరు చూడట్లేదు ఏదో నెగిటివ్ వైబ్స్ పెట్టుకొని చేయడం వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఎంతో కష్టపడి చేసే సినిమాని ఇలా ఆడియన్స్ని థియేటర్ రాకుండా చేయడం అనే ఇంపాక్ట్ పడుతుంది సో దీని ద్వారా పోను పోను చాలా డ్యామేజులు జరిగి ఇంకా సినిమాలు ఏం తీస్తాంలే అనే వాళ్ళే ఎక్కువ మంది అవుతారు దానివల్ల చాలా చేంజెస్ వస్తాయి సో ఈ నెగిటివిటీ కరెక్ట్ కాదు ఒకవేళ బాగాలే సినిమా ఓకే అది మీ ఒపీనియన్ ఆ ఒపీనియన్ని ప్రేక్షకుల మీద రుద్దడం కరెక్ట్ కాదు